Everyone, welcome back to Suma Wonders. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా వీడియో ఏంటో చూసే ముందు నన్ను ఎక్కువగా అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీ మిషన్ కాస్ట్ ఎంత అనేసి అడుగుతున్నారు. అలానే సేమ్ మీ మిషన్ లాంటిదే మేము కొనాలనుకుంటున్నాము, కానీ ఆన్లైన్లో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నాం అనేసి అంటున్నారు. సో అందుకని నేను కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇచ్చానండి. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ నా మిషన్ లాంటిదే మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడ కొనుక్కోవచ్చు. అది అంటే మీరు కొనుక్కునే ముందు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు కొనుక్కోండి. నేను 7 ఇయర్స్ బ్యాక్ నా మిషన్ కొన్నప్పుడు దాని ప్రైస్ వచ్చేసి 10,000 చేంజ్ ఉందండి. ఇప్పుడు అంటే అమెజాన్లో చూస్తే 12,000 చేంజ్ ఉంది. అంటే మీరు కనుక్కోండి బయట ప్రైస్ ఎలా ఉందనేసి కనుక్కోండి. ఒకవేళ మీరు బయట తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఈరోజు నా వీడియో ఏంటంటే అంబ్రెల్లా డ్రెస్కి బార్డర్ ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తానండి. ఇది నన్ను ఒకరు అడిగారు, అంటే బార్డర్ ఎలా వేయాలో చూపించండి అనేసి అడుగుతున్నారు. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ డ్రెస్ పైన నేను 2 ఇంచెస్ బార్డర్ వేశానండి. ఇది 2 ఇంచెస్ బార్డర్ కాబట్టి నేను కింద లైనింగ్ క్లాత్ ఏం అటాచ్ చేయలేదు. డైరెక్ట్ క్లాత్ పైన మనం ఇలా వేసుకోవచ్చు. ఇలా వేస్తే మనకు ఫోల్డింగ్స్ లాగా అలా ఏం రాదండి, నీట్గానే ఉంటుంది. ఒకవేళ మనం యూజ్ చేసే బార్డర్ 3-4 ఇంచెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉందనుకోండి, కంపల్సరీ మనము ఆ బార్డర్కి క్లాత్ అనేది అటాచ్ చేయాలి, లేకపోతే నీట్గా రాదు, ఫినిషింగ్ అనేది ముడతలు ముడతలుగా ఉంటుంది. ఈ డ్రెస్ ఏంటంటే అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ అండి. దీనికి ఆల్రెడీ పీకో చేసే ఉంది, కానీ మీరు అంటే బార్డర్ ఎలా వేయాలని అడిగారు కాబట్టి దీనికే ఎలా అటాచ్ చేయాలని చూపిస్తాను నేను. ఈ బార్డర్ ఏంటంటే శారీలో కట్ చేసిన బార్డర్ అండి. సో ఇలా పెద్ద బార్డర్ ఎప్పుడైనా కానీ మనము డైరెక్ట్గా క్లాత్ పైన అటాచ్ చేయొద్దు, చేస్తే ఫోల్డింగ్స్ వస్తాయి. సో అందుకని మనం ఏంటంటే లైనింగ్ క్లాత్ అలా యూజ్ చేసి మనం అటాచ్ చేయాలి. ఈ లైనింగ్ క్లాత్ బార్డర్ అనేది సేమ్ ఉండేలా తీసుకోవాలండి. అంటే మనము బార్డర్ ఎంత లెంత్ ఉందో మనం లైనింగ్ క్లాత్ కూడా అంతే లెంత్ ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి. రివర్స్లో పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ లైనింగ్ పీసెస్ని మనం ఇలా అటాచ్ చేసుకోవాలి అన్నీ కూడా. చూడండి ఇలా అటాచ్ చేశాను నేను. ఇప్పుడు అటాచ్ చేశాక దీన్ని ఏంటంటే మనము బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్కి మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను బార్డర్కి లైనింగ్ అనేది అటాచ్ చేశాను. అటాచ్ చేశాక మనం ఇందాక రివర్స్లో పెట్టి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఈ రైట్ సైడ్కి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ లైనింగ్ ఉంది కదా అండి, ఈ లైనింగ్ని మనం ఇలా డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నాను. ఇలా డ్రెస్ అంతా కూడా అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను లైనింగ్ అనేది డ్రెస్కి అటాచ్ చేశాను కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ బార్డర్ని మనం పైన ఇలా ఫోల్డ్ చేస్తూ పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి, పెట్టుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది.
ఈ పిన్స్ పెట్టిన దాని నుంచి వెళ్ళి మనము మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఈ డ్రెస్కి అటాచ్ చేస్తున్నాను, అంటే మనం పిన్స్ పెట్టాం కదా, సో అక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేస్తూ మెల్లగా కొంచెం జాగ్రత్తగా చూస్తూ చేయాలండి, లేకపోతే అంటే ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. సో మనం చేస్తున్నప్పుడు ఈ పిన్స్ అనేవి ఇలా తీస్తూ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేశాను, ఫినిష్ అయిపోయింది. బార్డర్ వేయడం ఇలా ఉంటుందండి మనం స్టిచ్చింగ్ చేశాక. సో ఇలా వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎలాంటి ఫోల్డింగ్స్ అనేవి రాకుండా నీట్గా వస్తుంది. సో కంపల్సరీ మనము ఈ పెద్ద బార్డర్స్ వేసేటప్పుడు కంపల్సరీ మనం కింద క్లాత్ అనేది వేసుకోవాలి. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.